28వ తారీఖు రాత్రి 29వ 29వ తారీఖు తెల్లవారుజామున ఈ యొక్క రామతీర్థంలో కొండపైన ఉన్నటువంటి ఆ దేవాలయంలో జరిగినటువంటి దుర్ఘటన చాలా శోచనీయమైనటువంటి విషయం ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం ఇప్పుడు అందిస్తున్నటువంటి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక ఆయ తప్పుపట్టే విధంగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఈ యొక్క ఆయన పార్టీ అనుచరులు దీనికి పాల్పడ్డారనడంలో ఎటువంటి సందేహమూ లేదు నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయాన్ని ఈ సందర్భంగా లోకేష్ నాయుడు ఒక ఛాలెంజ్ కూడా విసిరాడు ఎక్కడికైనా వస్తాను నేను డిబేట్కి రమ్మని చెప్పి నేను కూడా అదే చెప్తా ఉన్నా తప్పకుండా మీరు అడిగినట్టుగా అప్పన్న స్వామి సన్నిధిలో సింహాచల దేవస్థానం మీరే అడిగారు కాబట్టి మీరు ఒక డేట్ చెప్పండి దీంట్లో మీ పాత్ర ఉందా లేదా అన్నటువంటి విషయంలో మనం డిబేట్ కి వస్తానని చెప్పి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నా ఇక్కడ కొన్ని పలు సందేహాలు ఉత్పన్నమవుతా ఉన్నాయి అతి ముఖ్యమైనటువంటి విషయం ఈ యొక్క దేవస్థానం యొక్క చైర్మన్ ఈ రోజు కూడా అశోక్ గజపతి రాజు ఈ రోజు కూడా ఈ టైం లో ఇప్పుడు కూడా అశోక్ గజపతి రాజే ఈ దేవస్థానానికి దానికి అంతా కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ తెలుగుదేశం పార్టీ లో ఉండి ఆయన చైర్మన్ గా ఉండి 30వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా 400 ఎకరాల్లో విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గంలో పేదలకు నెల్లిమర్ల నియోజకవర్గంలో పేదలకు ఇళ్ళు లేనటువంటి వారికి వసతి కల్పించేటటువంటి ఒక మంచి మహత్తరమైనటువంటి పథకాన్ని ఒక చెడు బుద్ధితో దాన్ని ఎలాగైనా దాన్ని డైవర్ట్ చేయాలి అన్నటువంటి ఒక చెడు ఆలోచనతో చంద్రబాబు చేసినటువంటి పని అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు దేవుడు అంటే భయం లేదు చంద్రబాబు నాయుడుకు భక్తి లేదు దాన్ని కొన్ని ఉదాహరణలు దానికి చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఐదేళ్ల పాలనలో ఇంచుమించు 20,000 దేవాలయాలు మూతబడే పరిస్థితి వచ్చింది గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీర్ణోద్ధరణకు నోచుకోనటువంటి పూజా పునస్కారాలకు నోచుకోనటువంటి దేవస్థానాల్లో ఆయన ధూపదీప నైవేద్యాలు కల్పించి అర్చకులకి శాలరీ ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి వైఎస్ఆర్ గారి కుటుంబమే భక్తి అన్నటువంటిది వారి వంశంలోనే ఉంది కానీ చంద్రబాబు నాయుడికి అది పూర్తిగా లేదు చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో గతంలో 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తన హయాంలో రీసెంట్ గా విజయవాడలో 39 దేవాలయాల్ని కూలగొట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తికి ఈ యొక్క కుట్ర రాజకీయాలు నీతి లేనటువంటి రాజకీయాలు అన్నటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం తిరుమలలో పోటు అంటే లడ్డు తయారు చేసేటటువంటి వంటశాల పోటులో మూసివేయించి దానిలో తవ్వకాలు జరిపి అర్ధరాత్రి తాంత్రిక పూజలు కూడా చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాళహస్తి సింహాచలం టెంపుల్స్ లో కూడా పెందుర్తి భైరవ ఆలయంలో కూడా క్షుద్ర పూజలు చేసి తను ఏదో కలకాలం జీవితాంతం ఆయన అధికారంలో ఉండాలని చెప్పి ఒక తపనతో క్షుద్ర పూజలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు అర్చకులకి వంశ పారంపర్య హక్కులు అడిగితే మీరు గొంతెమ్మ కోరికలు కోరవద్దు అనని చెప్పి అర్చకులందరినీ కూడా దుర్భాషలాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆలయ వ్యవస్థ ఈరోజు
నిర్వీర్యమైందనంటే అది చంద్రబాబు నాయుడు వల్లనే ఈ వ్యవస్థ ఈ రోజు అద్వాన పరిస్థితికి చేరుకున్నదన్నటువంటిది తెలుసుకోవచ్చు. అమరావతిలో సదావర్తి భూముల్ని అమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కోర్టు ముట్టికాయలు వేస్తే అది తిరిగి వెనక్కి తీసుకోవడం జరిగింది. మరొక ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, తప్పులు చేసేవారే దేవాలయాలకు గుళ్ళకి వెళ్తారు అన్నానని. అయ్యప్ప దీక్షల సమయంలో 40 రోజుల పాటు తన మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యల్ని చేసినటువంటి ఘనత ఆ వ్యక్తికే దక్కుతుంది. ఇక చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వంకొస్తే కుట్రలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు, కుతంత్రాలకు కుట్ర రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబు నాయుడు. కుట్ర అన్నటువంటిది కుట్ర చంద్రబాబు నాయుడు ఇద్దరు కవల పిల్లలే, దాంట్లో సందేహమే లేదు. కుట్ర లేనిదే చంద్రబాబు నాయుడికి రాజకీయం అనగడ అన్నటువంటిది లేదు. కుట్రకు చంద్రబాబుకి ఒక అనుబంధం, విడదీయరానటువంటి బంధం కుట్రకి చంద్రబాబు నాయుడికి ఉందన్నటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా అది నా వల్లే జరిగింది అన్నటువంటిది ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు. ఎవరు ప్రపంచంలో ఏదైనా చెడు జరిగితే అది ఇతరుల మీద రుద్దేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నమ్మకం, విశ్వాసం, వ్యక్తిత్వం, సిద్ధాంతం అన్నటువంటివి బాబు డిక్షనరీలోనే లేవు, చంద్రబాబు డిక్షనరీలోనే లేవు. బాబుకు డిక్షనరీలో ఉన్న పదాలు రెండే రెండు, వెన్నుపోటు పొడవడం, వంచన చేయడం, మోసం చేయడం, దగా చేయడం అన్నటువంటిదే చంద్రబాబు నాయుడు డిక్షనరీలో ఆయనకు అర్థమయ్యేటటువంటి పదాలు.